యాపిల్ని బాగా ఇష్టపడేవారు ఈ టైటిల్ని చూడగానే ఆండ్రాయిడ్ని యాపిల్తో పోల్చడం ఏంటని, అయినా యాపిల్ని కనిపెట్టింది ఆండ్రాయిడ్ యూజర్స్ని టార్గెట్ చేయడానికి కాదు, ప్రీమియం సెగ్మెంట్ యూజర్స్ని టార్గెట్ చేయడానికి అనుకుంటారు. కానీ యాపిల్ మీద నా ఒపీనియన్ ఏంటంటే, టెక్నాలజీ రంగం అనేది ఆలోచనతో మొదలై మార్పుతో ముందుకెళ్తుంది. నాకు నచ్చిందే చేస్తాను, నేను చెప్పిందే వినాలంటే సర్వైవ్ అవ్వడం చాలా కష్టం. ఒకప్పుడు ప్రపంచవ్యాప్తంగా 22% యాక్టివ్ యూజర్ బేస్ని సొంతం చేసుకున్న యాపిల్ ప్రస్తుతం 13% యూజర్ బేస్ని కలిగి ఉంది. యాపిల్ స్మార్ట్ ఫోన్ రంగంలో ప్రపంచాన్ని శాసిస్తున్న రోజుల్లో ఆండ్రాయిడ్ ఒక చిన్న ఆపరేటింగ్ సిస్టమ్గా మొదలై ఈరోజు 86% యాక్టివ్ యూజర్ బేస్తో టాప్ పొజిషన్లో ఉంది. సో టెక్ లవర్స్, యాపిల్ లాంటి దిగ్గజ కంపెనీని దాటుకుని ఆండ్రాయిడ్ ఇంతలా సక్సెస్ అవ్వడానికి టాప్ 5 రీజన్స్ ఏంటో చూద్దాం. స్పాయిలర్ అలర్ట్, ఎక్కువ యూజర్ బేస్ ఉన్నంత మాత్రాన గూగుల్ గొప్ప అని, తక్కువ యూజర్ బేస్ ఉన్నంత మాత్రాన యాపిల్ తక్కువ అని కాదు. ఈ వీడియో కేవలం ఆండ్రాయిడ్ ఎలా సక్సెస్ అయ్యిందో చెప్పడానికి మాత్రమే. ముందుగా 1, వెరైటీ రేంజ్ ఆఫ్ హార్డ్వేర్ అండ్ అవైలబిలిటీ. యాపిల్ ఫోన్స్ కనుక ఒకసారి గమనిస్తే, ఫోన్స్ అన్నింటినీ యాపిల్ కంపెనీ ఒక చోట నుంచి సెంట్రల్గా కంట్రోల్ చేస్తూ ఉంటుంది. ఫోన్ సైజ్ ఇంతే ఉండాలని, ఫోన్ డిజైన్ ఇలానే ఉండాలని, ఫోన్లో ఈ స్పెక్సే ఉండాలని, ఫోన్ ప్రైస్ అంతే ఉండాలని, ఇలా రకరకాల రిస్ట్రిక్షన్స్ని తమ ఫోన్ మ్యానుఫ్యాక్చరర్స్కి యాపిల్ డిక్టేట్ చేస్తూ ఉంటుంది. కానీ ఆండ్రాయిడ్కి ఇలాంటి రిస్ట్రిక్షన్స్ కానీ డిక్టేషన్స్ కానీ ఏమీ ఉండవు. ఫోన్ ఏ సైజులో ఉండాలి, అందులో ఎటువంటి స్పెక్స్ ఉండాలి, ఎంత ప్రైస్ పెట్టాలి, ఏ డిజైన్లో అందించాలి, ఇలా ప్రతి దాంట్లో ఫ్రీడమ్ అండ్ కస్టమైజేషన్ ఉంటుంది. దీనివల్ల ఫోన్ మ్యానుఫ్యాక్చరర్స్కి ఎటువంటి యూజర్స్కి ఏ ఫోన్ అందించాలనే ఒక క్లియర్ కట్ ఐడియా ఉంటుంది. ఆండ్రాయిడ్ ఓనర్ గూగుల్. నిజానికి గూగుల్ ఇప్పుడు తనకున్న బలంతో యాపిల్ కంటే శక్తివంతమైన మొబైల్ ఫోన్ని మార్కెట్లోకి తీసుకురాగలదు. కానీ అలా చేయడం వల్ల యాపిల్ ఎలా అయితే కేవలం కొంతమందికే దగ్గరైందో, గూగుల్స్ ఆండ్రాయిడ్ కూడా కొంతమందికే దగ్గరవుతుంది. ఇక్కడ గూగుల్ యాపిల్కి పోటీ ఇవ్వడం కంటే యూజర్స్కి దగ్గరవ్వడం ముఖ్యమని, అప్పట్లో తన ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ని శాంసంగ్, హెచ్టీసి, మోటరోలా లాంటి మొబైల్ ఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలతో ఒప్పందం చేసుకుని ఫ్లాగ్షిప్ అని, మిడ్ రేంజ్ అని, లో ఎండ్ అని, ఇలా అన్ని రకాల కస్టమర్స్కి ఆండ్రాయిడ్ అందుబాటులో ఉండేలా చేసింది. నెక్స్ట్ 2, కాంపిటీషన్ అండ్ ఇన్నోవేషన్. ఇన్నోవేషన్కి యాపిల్ కేర్ ఆఫ్ అడ్రస్ అని చెప్పొచ్చు, కానీ కాంపిటీషన్లో మాత్రం 0 అని చెప్పాలి. యాపిల్ iOS ముందు నుంచి క్లోజ్డ్ సోర్స్ ప్లాట్ఫామ్ అవ్వడం వల్ల iOS ఆపరేటింగ్ సిస్టమ్ కేవలం ఐఫోన్లలో మాత్రమే కనిపిస్తుంది. అదే మీరు గూగుల్స్ ఆండ్రాయిడ్ని గమనిస్తే అక్కడ చాలా కాంపిటీషన్ ఉంటుంది. ఎందుకంటే గూగుల్తో పాటు ఎన్నో లీడింగ్ మొబైల్ ఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్కి ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్గా పనిచేస్తుంది. సో ఇలాంటి సిచ్యువేషన్లో మొబైల్ ఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలు మార్కెట్లో తమ ఉనికిని నిలుపుకోవడానికి గట్టి కాంపిటీషన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, శాంసంగ్నే తీసుకుంటే ఆండ్రాయిడ్ ప్రొవైడ్ చేస్తున్న ఫీచర్స్కి శాంసంగ్ తమ బిక్స్బీ వాయిస్ అసిస్టెంట్ని, వాళ్ళ ఓన్ యూజర్ ఇంటర్ఫేస్ని, అడిషనల్ కెమెరా సెట్టింగ్స్ని, వైర్లెస్ ఛార్జింగ్ ఫీచర్ని, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెక్యూరిటీని, ఇలా మరిన్ని ఫీచర్స్ని ప్రొవైడ్ చేస్తూ మార్కెట్లో తమ బ్రాండ్ వాల్యూ పెంచుకుంటూ మిగతా వారికి గట్టి పోటీ ఇస్తోంది. అలాగే OnePlus, Huawei, Xiaomi లాంటి కంపెనీలు కూడా బేసిక్ ఆండ్రాయిడ్ ప్రొవైడ్ చేస్తున్న ఫీచర్స్కి పవర్ఫుల్ స్నాప్డ్రాగన్ ప్రాసెసర్లని, డాల్బీ అట్మాస్ సౌండ్ అని, స్క్రీన్ రిఫ్రెష్ రేట్ అని, ఫాస్ట్ ఛార్జింగ్ అని, ఇలా వివిధ రకాల ఇన్వెన్షన్స్ని ప్రొవైడ్ చేస్తూ ఎవరికి వారు కాంపిటీషన్ని క్రియేట్ చేస్తున్నారు. నిజానికి ఇదంతా ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్ మ్యానుఫ్యాక్చరర్స్కి మధ్య డైరెక్ట్ కాంపిటీషన్ అయినప్పటికీ, కాంపిటీషన్ అనే పేరుతో ఎవరికి వాళ్ళు బ్రాండ్ వాల్యూను పెంచుకునే ప్రయత్నంలో ఇండైరెక్ట్గా ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ని సగటు యూజర్కి మరింత దగ్గర చేస్తున్నారని చెప్పాలి. తరువాత 3, ఓపెన్ సోర్స్ ప్లాట్ఫామ్ అండ్ ఫ్రీ సిస్టమ్. ఆండ్రాయిడ్ ముందు నుంచి ఓపెన్ సోర్స్ ప్లాట్ఫామ్ అవ్వడం వల్ల ఇది థర్డ్ పార్టీస్కి ఒక మంచి అవకాశంగా మారిందని చెప్పాలి. మొబైల్ ఫోన్ మ్యానుఫ్యాక్చరర్స్ తమ కన్జ్యూమర్స్ ఎలాంటి ఫీచర్స్ని ఇష్టపడుతున్నారో, ఎలాంటి వాటిని వద్దనుకుంటున్నారో ముందుగానే తెలుసుకుని కన్జ్యూమర్స్ అభిరుచికి తగ్గట్టుగా ఆండ్రాయిడ్ని మోడిఫై చేసి ప్రొవైడ్ చేయొచ్చు. అలాగే ఆండ్రాయిడ్కున్న ఈ ఓపెన్ సోర్స్ నేచర్ వల్ల సింపుల్ లైసెన్సింగ్ అగ్రిమెంట్తో ఎవరైనా ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ని ఫ్రీగా అడాప్ట్ చేసుకోవచ్చు. సో ఆండ్రాయిడ్కున్న ఈ ఓపెన్ సోర్స్ నేచర్ మొబైల్ ఫోన్సే కాకుండా మరిన్ని కొత్త ప్రొడక్ట్స్ని ఇన్వెంట్ చేయడానికి కారణమైంది. ఆండ్రాయిడ్ గేమింగ్ కన్సోల్స్, ఆండ్రాయిడ్ టీవీస్, ఆండ్రాయిడ్ స్మార్ట్ వాచెస్, ఆండ్రాయిడ్ కంప్యూటర్స్ని కొత్త ఇన్వెన్షన్స్కి ఎగ్జాంపుల్ అని చెప్పొచ్చు. గూగుల్ ప్లేస్టోర్లో దాదాపు 3 మిలియన్ యాప్స్ ఉన్నాయి, ఇందులో సగానికి పైగా ఫ్రీ యాప్సే. ఈ ఫ్రీ సిస్టమే
ఆండ్రాయిడ్కి సగం యూజర్ బేస్ని సంపాదించి పెట్టిందని చెప్పాలి. అయితే యాపిల్ యాప్ స్టోర్లో ఈ ఫ్రీ సిస్టమ్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. సో యాపిల్ కమ్యూనిటీ ఆండ్రాయిడ్ ఫ్రీ సిస్టమ్కి కౌంటర్ని ఇస్తూ ప్లేస్టోర్లో చాలా వరకు డీగ్రేడెడ్ యాప్సే ఉంటాయి. వాటి వల్ల జెన్యూన్ అప్లికేషన్ డెవలపర్స్ తమ రికగ్నేషన్ని కోల్పోతున్నారు. అందుకే అప్లికేషన్ డెవలపర్స్ని ఎంకరేజ్ చేయడానికి ఈ ఫ్రీ ఆప్షన్ని ఎలిమినేట్ చేసి మేము పెయిడ్ ఆప్షన్ని ఎంచుకున్నామంటుంది. కానీ యాప్ క్వాలిటీ అండ్ కంటెంట్ బాగుంటే ఇన్ యాప్ పర్చేజ్ అనే ఆప్షన్ని యాప్ డెవలపర్స్ పెట్టుకోవచ్చు. దీంతోపాటు ప్లేస్టోర్లో రేటింగ్ సిస్టమ్ కూడా తన పని తాను చేసుకుంటుంది. అప్లికేషన్ ఫ్రీ అయినా పెయిడ్ అయినా అందులో సత్తా ఉంటేనే వాటిని ప్లేస్టోర్లో సర్వైవ్ అయ్యేలా చేయగలుగుతుంది. సో అప్లికేషన్ డెవలపర్స్ని ఎంకరేజ్ చేయడం అంటే వారికి డబ్బిచ్చి కాదు, వారి టాలెంట్ని గుర్తించి అని గూగుల్ అంటుంది. ఏది ఏమైనా యాపిల్ యాప్ స్టోర్లో ఉండే లిమిటేషన్స్ ఆండ్రాయిడ్ ప్లేస్టోర్కి ప్లస్ పాయింట్స్గా మారాయని చెప్పాలి. నెక్స్ట్ 4, స్ట్రాంగ్ డెవలపర్ కమ్యూనిటీ. ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఓపెన్ సోర్స్ అవ్వడం వల్ల ఆ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్కి సంబంధించిన కోడ్ని ఎవరైనా ఎడిట్ చేసి రీకంపైల్ చేసి రీరిలీజ్ చేయొచ్చు. దీన్నే కస్టమ్ రామ్ అంటారు. షామి కంపెనీ వాళ్ళ మొబైల్స్ని స్టాక్ రామ్తో కాకుండా తమ సొంత కస్టమైజ్డ్ MIUI రామ్తో రీప్లేస్ చేసి కస్టమర్స్కి అందిస్తోంది. సైనోజెన్, AOKP, పారానాయిడ్ ఆండ్రాయిడ్ వంటి థర్డ్ పార్టీ కంపెనీలు ఈ కస్టమ్ రామ్ని డిజైన్ చేయడంలో బాగా పాపులర్ అని చెప్పొచ్చు. ఆండ్రాయిడ్ ఫోన్ కొన్నప్పుడు అందులో ఉన్న స్టాక్ రామ్ని ఈ కస్టమ్ రామ్తో రీప్లేస్ చేయొచ్చు. అలా చేయడం వల్ల CPUని ఓవర్ క్లాక్ లేదా అండర్ క్లాక్ చేయొచ్చు. మనకు అక్కర్లేని బ్లోట్వేర్ యాప్స్ని అన్ఇన్స్టాల్ చేయొచ్చు. అంతేకాకుండా లేటెస్ట్ ఆండ్రాయిడ్ అప్డేట్స్ రాని ఫోన్స్లో కూడా ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ని పొందొచ్చు. ఇవే కాకుండా నోటిఫికేషన్స్ని, డిస్ప్లే కలర్ మేనేజ్మెంట్ని, మొబైల్ వైబ్రేషన్లో ఫోర్స్ని, థీమ్స్ని, లాంచర్స్ని, ఐకాన్ స్కిన్స్ని, ఇలా చాలా విషయాల్లో కస్టమ్ రామ్ని ఇన్స్టాల్ చేసుకోవడం ద్వారా యూజర్కి ఆండ్రాయిడ్ మీద పూర్తి కంట్రోల్ ఉంటుంది. ఇలా ఆండ్రాయిడ్ కమ్యూనిటీ పీపుల్ డెవలప్ చేసిన కస్టమ్ రామ్లోని కొన్ని ఫీచర్స్ని గూగుల్ అఫీషియల్గా తమ ఆండ్రాయిడ్ స్టాక్ రామ్లో అడాప్ట్ చేసుకుంది. ఉదాహరణకి నోటిఫికేషన్ ఫీచర్ అండ్ హ్యాలో ఫీచర్. సో యాపిల్ లాగా రిస్ట్రిక్షన్స్ పెట్టకుండా గూగుల్ తన ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఎలా ఉండాలో, అందులో ఏముండాలో నిర్ణయించే అధికారం పూర్తిగా తన యూజర్స్కే ఇచ్చిందని చెప్పాలి. చివరగా 5, గూగుల్ కాంట్రిబ్యూషన్ ఫర్ ఆండ్రాయిడ్ ఇప్పటి వరకు చెప్పుకున్న రీజన్స్లో గూగుల్ ఆండ్రాయిడ్ కోసం ఏం చేయలేదే అని అనిపిస్తోంది కదూ. నిజానికి ఇప్పటి వరకు చెప్పుకున్న రీజనింగ్ అంతా బండిల్ చేసి ఒక ఆపరేటింగ్ సిస్టమ్గా ప్రొవైడ్ చేయాలంటే అల్టిమేట్ పర్సన్ ఒకరు కావాలి. సో గూగుల్ ఆ అల్టిమేట్ పర్సన్గా పనిచేస్తుంది. ఆండ్రాయిడ్కి గూగుల్ బ్యాక్ బోన్ మాత్రమే కాదు, ఆండ్రాయిడ్కి గూగుల్ తన కాంట్రిబ్యూషన్ కూడా పెద్ద మొత్తంలో చేస్తోంది. స్వతహాగా గూగుల్ సెర్చ్ ఇంజిన్ కంపెనీ, డేటా కంపెనీ అవడం వల్ల గూగుల్ మ్యాప్స్, గూగుల్ నౌ లాంటి సర్వీసెస్ని తన యూజర్స్కి అందించడంలో ఎక్కువ టైం అండ్ మనీని ఇన్వెస్ట్ చేస్తోంది. ఇవే కాకుండా గూగుల్ తన యూజర్స్కి గూగుల్ ఫొటోస్, గూగుల్ డ్రైవ్, గూగుల్ క్రోమ్, యూట్యూబ్ వంటి దాదాపు 170 అప్లికేషన్స్ని ప్లేస్టోర్లో ఫ్రీగా అందిస్తోంది. ఏది ఏమైనా ఓపెన్ సోర్స్ ప్లాట్ఫామ్లో ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ని ఇంతలా సక్సెస్ చేయడంలో గూగుల్ ఒక మోనోపాలీని సృష్టించిందని చెప్పాలి. సో టెక్ లవర్స్, మీ సలహాలు, అభిప్రాయాలు మాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.